ఈ రోజు ప్రజాస్వామ్య పరిరక్షకులందరూ కలిసి పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అండర్లైన్ చేసి చెప్తున్నా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినందరూ, రాజ్యాంగాన్ని నమ్మేవారందరూ కూడా మరి ఇటువంటి దారుణంగా ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఎటువంటి కారణాలు చూపెట్టకుండా కేవలం ఒక్క వ్యక్తి కక్ష తీర్చుకోవటం కోసం మరి ఈరోజు కొన్ని పార్టీల్లోని ప్రజాస్వామ్యవాదులు అన్ని పార్టీల్లోని ప్రజాస్వామ్యవాదులకి ఇచ్చిన పిలుపు మేరకు 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు శబ్దం ద్వారా మన నిరసనని తెలియచేద్దాం అని చెప్పి పిలుపుని అందుకొని ఆంధ్రప్రదేశ్లో లేకున్నా నేను కూడా ఈరోజు, ఎందుకంటే మహిళలకి అందుబాటులో భర్తలకు కానీ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ అన్నం పెట్టేది ఈ కష్టంతో. సో మహిళలు అందరూ కూడా ఇంట్లో ఉన్న ఆ కంచం ఆ గరిట తీసుకుని తమ తమ నిరసనని ఈ ప్రభుత్వ దమన నీతికి నిరసనగా ఈ రకంగా ఇంకా బజార్లోకి వెళ్ళి ఇంటి బయట ఈ రకంగా తెలియజేసి ఒక 20 సెకండ్లు 30 సెకండ్లు బిట్ చేస్తే ఎవరు వాట్సాప్లో వాళ్ళ స్టేటస్గా 30 సెకండ్ల వీడియో పెట్టుకోవచ్చు. అలాగే బజార్లోకి పల్లెలు తీసుకెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటే ఒక 5 రూపాయలు ఖర్చు పెడితే ఇలాంటి విజిల్స్ వస్తాయి, 5 పదో. కనీసం 9 సార్లు నవరంధ్రాలు పురుగుపోయేలా 9 సార్లు ఇందాక 5 సార్లు కొట్టా పట్టుకుపోతున్నారు. మీ ఇంట్లో మీకు మీ గరిటతో మీ పల్లెం మీద కొట్టుకునే అర్హత కూడా లేదంటారా? మీరు ఊదుకునే అర్హత లేదంటారా? అంటే చూద్దాం, ప్రజాస్వామ్యం అంటే ఏంటో, ప్రజాస్వామ్య విలువలు తెలియని బదిరులకు తెలియచా? ఇది ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు నేను కూడా నా నివాసంలో 5 నిమిషాల పాటు కంటిన్యూస్గా కొడుతూనే ఉంటా, అందరూ కూడా కొడుతూనే ఉందాం. ముఖ్యంగా మహిళామణుల ఆశీస్సులు ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. దయచేసి ఏ ఒక్క మహిళ ఒకళ్ళిద్దరిని మినహాయించి అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొవాలని మరొకసారి కోరుకుంటున్నాను.